వరంగల్లో మేయర్ గుండు సుధారాణి మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంలో ఉపయోగించే ముడి సరుకులపై మరియు వస్తాలపై జీఎస్టీ తీసివేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపారు. ఇప్పటికే చేనేత రంగం అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వస్తాలతో పాటు ముడి సరుకులపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చేనేతకు చేయూత ద్వారా నూలు చేనేత పై 40% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత మా కులస్తులందరూ కూడా చేనేత కార్మికులకి థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ని ఇచ్చి వాళ్ళు 8 రూపాయలు వాళ్ళు కడితే 16 రూపాయలు గవర్నమెంట్ కడుతూ వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించే విధానాన్ని ఇంకోవైపు చూస్తూ దాంతోపాటు మొన్నటి నుంచి కూడా చేనేత మొన్నటికి మొన్న అంత జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డలందరికీ కూడా కానుకగా చేనేత బీమాని అందించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి పూర్తి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంటే భరిస్తూ వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేనేత వస్త్రాలని ఇక్కడ కొత్తవాడ దరిలను కానీ ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ మొన్నటికి మొన్న బెడ్షీట్స్ కూడా ఉన్నాయంటే కూడా గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీఆర్ గారు వాటిని తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు చేనేత రంగాల్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీ విధానాన్ని వేయడం గతంలో ఎన్నట్లేని విధంగా 5% విధించడమే కాకుండా దాని 12%. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.